సరే, అలాగే కొంతమంది వ్యూయర్స్ స్మాల్ కేస్ గురించి అడుగుతున్నారు కామెంట్స్లో. సో మన వ్యూయర్స్ కోసం స్మాల్ కేస్ అంటే ఏంటి అని ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా చెప్పండి. యా, స్మాల్ కేస్ అంటే బకెట్ ఆఫ్ స్టాక్స్. యాక్చువల్గా స్మాల్ కేస్ అనేది ఎలా వచ్చింది చెప్తాను. యాక్చువల్ నా మైండ్లోకి ఎలా వచ్చింది, అసలు ఎలా తెలిసింది నాకు కూడా అంటే, నాకు ఒక ఇన్వెస్టర్ ఉన్నారండి. ఆ ఇన్వెస్టర్ నాకు 15 ఇయర్స్ నుంచి పరిచయం. సో 15 ఇయర్స్ నుంచి ఆ ఇన్వెస్టర్కి నేను మ్యూచువల్ ఫండ్ సజెస్ట్ చేశాను, తర్వాత పిఎంఎస్ సజెస్ట్ చేశాను, తర్వాత ఏఎఫ్ సజెస్ట్ చేశాను. అట్లా ఆ క్లయింట్తో నాకు చాలా మంచి ర్యాపో ఉంది. దగ్గర దగ్గర 5 crores ఇన్వెస్ట్మెంట్ చేశారు. మనం చెప్పినట్టుగా మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, పిఎంఎస్లో కావచ్చు, ఏఎఫ్లో కావచ్చు. సో ఒక వెకేషన్కి వాళ్ళ డాటర్ ఏంటంటే సిఏ పాస్ అయ్యారు, సిఏ ఎంటర్ అయిపోయింది, సిఏ ఫైనల్ కోసం గ్రాడ్యుయేషన్ కోసం బాంబేలో చదువుకుంటుంది అమ్మాయి. సో ఒక దసరా వెకేషన్కి ఇండియాకి వచ్చింది, మన హైదరాబాద్కి వచ్చింది. అప్పుడు వాళ్ళింటికి వెళ్ళాను. వెళ్తే మాటల్లో ఆయన అన్నారు ఏంటంటే, మా పెద్దమ్మాయి వచ్చిందండి, తను సిఏ ఫైనల్ చదువుతుంది బాంబేలో, తన పేరు మీద మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పటి నుంచి మ్యూచువల్ ఫండ్స్లో స్టార్ట్ చేస్తే లాంగ్ టర్మ్ కదా, వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది, మనం బెటర్గా ఉంటుంది, ఎందుకంటే ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది మ్యూచువల్ ఫండ్స్లో అని ఆయనకు తెలుసు కాబట్టి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ కాబట్టి ఒక ఐడియా ఉంది. సరే అని వాళ్ళ పాపం పిలిచారు, వచ్చి కూర్చుంది. నాకు తను తిన్నప్పటి నుంచి తెలుసు, తను కూడా హాయ్ అంకుల్ అని చెప్పింది, హాయ్ చెప్పాను. సో ఇలా మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం నీ పేరు మీద, నీ పాన్ కార్డు కొంచెం డీటెయిల్స్ కావాలి, ఆధార్. అంటే మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అడి, నాన్ సెన్స్ ఉంది అంటే అంటే వాళ్ళు అంత ఈజీగా ఉంటారు. ఇప్పుడు ఆయన వైస్ ప్రెసిడెంట్, కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ కింద 100 మంది 1000 మంది ఎంప్లాయీస్ ఉండొచ్చు, కానీ వాళ్ళ ఫాదర్కి ఆ డాక్టరే కదా, ఆ చను ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి అంకుల్ అంకుల్ అని, కాదు డాడీ. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మా సిఏ చదువుతున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే లెక్చరర్స్ ఎలా వస్తారంటే మంచి హైఫై సిఏలు వస్తారు వాళ్ళు చెప్పడానికి. ఫ్యాకల్టీ మెంబర్స్లో కూడా మంచి రెనోడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు వాళ్ళు వచ్చి థీసిస్ వాళ్ళు చెప్తుంటారు వాళ్ళ క్లాసెస్. సో వాళ్ళు చెప్పారు స్మాల్ కేస్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇది మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా బెటర్ సో అని మా సిఏ మా ప్రొఫెసర్ చెప్పారు. కాబట్టి స్మాల్ కేస్లో చేద్దాం డాడీ, డోంట్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పింది. ఇప్పుడు బాంబేలో అంత ట్రెండ్ ఇది స్మాల్ కేస్ అని చెప్పి. అప్పుడు నాకు అడిగారు స్మాల్ కేస్ ఏం చెప్పలేదారు ఏంటి అంటే, నాకు అంత ఐడియా లేదు దాని గురించి అండి, నేను ఫస్ట్ టైం వింటున్నాను, కొంచెం 2 డేస్ టైం ఇవ్వండి. ఎందుకంటే యా, తను ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అయితే, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే వీటి గురించి పెద్ద అవగాహన ఉండదు, చెప్పినా కూడా మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు, ఓకే మేడం తెలియదు ఉండొచ్చు అని చెప్పచ్చు. అప్కమింగ్ సిఏ, అప్కమింగ్ సిఏ రేపు ప్రాక్టీస్ పెట్టచ్చు తన ఫ్యూచర్లో. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంతా ఇప్పుడు డాక్టర్లు అవుతున్న వాళ్ళందరూ రేపు తన దగ్గర కన్సల్టేషన్ కోసం రావచ్చు. అప్పుడంతా స్మాల్ కేసు అని చెప్పిందంటే మనకి ఏంటంటే అప్పుడు తెలుసుకోవాలి కదా, ఇప్పుడు బయట మార్కెట్లో ట్రెండ్ ఏంటి, ఎటు పోతుంది అని ఫస్ట్ బాంబేలో వస్తుంది, ఆ బాంబేలో వచ్చిన తర్వాత ఇండియా అంతా వస్తుంది. సో కాబట్టి ఏంటంటే అలా నాకు తెలిసింది. సో 2 డేస్ టైం ఇవ్వండి, నేను క్రాస్ చెక్ చేసుకుంటాను అని చెప్పి 2 డేస్ టైం తీసుకున్నాను. తర్వాత నేను సర్చ్ చేసి, నేను నాకు తెలిసిన సర్కిల్ ఉంటుంది కదా, మన చైన్ ఆఫ్ నెట్వర్క్ అడ్రస్, నాకు ఆల్ ఓవర్ ఇండియా అడ్వైజర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో అందరూ అడిగితే ఏంటంటే, అప్పుడు తెలిసింది స్మాల్ కేస్ ఇస్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఒక బకెట్ ఆఫ్ స్టాక్స్. సో మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మనకి ఒక 100 స్టాక్స్ ఉంటాయి. మీరు సపోజ్ ఒక ఈవెన్ స్మాల్ కేస్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఫ్లెక్సీ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా, అక్కడ మీరు పోర్ట్ఫోలియో కొడితే అందులో 80 స్టాక్స్ మినిమం ఉంటాయి. సో అందులో నిజంగా పనికొచ్చే స్టాక్స్ ఒక 20-30 ఉంటాయి తప్ప, ఇవన్నీ ఒక 60 స్టాక్స్ అన్వాంటెడే, అసలు మనకి యూజ్లెస్ స్టాక్స్ ఉంటాయి అవన్నీ. సో దాంతో రిటర్న్ అంతా పోతుంది అనమాట. సో స్మాల్ కేసులు ఏంటంటే ఫిల్టర్ చేసేస్తారు, అలాంటి అన్నెసరీ స్టాక్స్ని తీసేసి ఓన్లీ మనకు కావాల్సిన బెస్ట్ స్టాక్స్ ఇస్తారు. అయితే ఈ స్మాల్ కేసెస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్ స్మాల్ కేస్ ఉంటుంది. అంటే కేవలం స్టాక్స్ ఏవైతే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఉన్నాయో అవే వాటిలోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే బ్లూ చిప్ స్మాల్ కేస్ ఉంటుంది, అంటే ఓన్లీ ప్రైమ్ కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. అట్లా స్మాల్ కేసులు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నట్టు. సో వీటిని రన్ చేసేవాళ్ళు కూడా ఎవరంటే చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉంటారు, విత్ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మ్యూచువల్ ఫండ్స్లోనే, రకరకాల మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో యాజ్ ఎ ఫండ్ మేనేజర్గా పనిచేసిన వాళ్ళే దీన్ని రన్ చేస్తున్నారు. సో ఒక సెబీ ఎప్పుడైతే ఆథరైజ్డ్ ప్రోడక్ట్ ఇచ్చిందో దాన్ని మనం ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది కాబట్టి మనం 100% రికమెండ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది బాంబేలో చాలా భూమిలో ఉందండి స్మాల్ కేసు. సో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మనం అనుకుంటాం, నెక్స్ట్ జనరేషన్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అని. సో ఇక్కడ ఈ పాప చెప్పిన వల్ల మనం తెలిసింది ఏంటంటే, నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళేవాళ్ళు కాదు, అందరూ స్మాల్ కేసులోనే మొదలు పెట్టేవాళ్ళని చెప్పి మనం క్లియర్ కట్గా తెలిసిపోయింది. సో స్మాల్ కేసులో ఏంటంటే జస్ట్ ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి, సామాన్ దొరుకుతున్నారు అలా చేయాలి అని, ఒక పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అని ఇస్తే మనం అకౌంట్ ఓపెన్ చేస్తాము. దీనికి ఏంటంటే ఇప్పటికి ఇంకా చాలా పాపులర్ కాలేదు, అంటే వైడ్ స్ప్రెడ్గా అయితే కాలేదు, కొన్ని పర్టికులర్ కంపెనీస్ చేస్తున్నాయి, ఒక 40 కంపెనీస్ అయితే చేస్తున్నాయి.
సో మన దగ్గర అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ కనుక ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇనిషియల్గా ఏంటంటే 5 lakhs, 2 lakhs, 3 lakhs ఒక అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ని మనకు ట్రాన్స్ఫర్ చేయాలి. పర్టికులర్ వాళ్ళకి మనకు ఏదైతే బ్రోకింగ్ అకౌంట్ వాళ్ళకి ఓపెన్ చేస్తామో ఆ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇనిషియల్గా 2000 rupees ఫీజు తీసుకుంటారు. 2000-2500 rupees ఫీజు తీసుకుంటారు. తర్వాత నుంచి ఏంటంటే ఎవ్రీ మంత్ వాళ్ళు ఛార్జెస్ పడతాయి, 2.5% ఛార్జ్ పడుతుంది. బట్ ప్రాబ్లం లేదు, దాని రిజల్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, మేము చూసాము. సో అట్లా ఏంటంటే స్మాల్ కేస్ అనేది స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి నేను కూడా అందరికీ రికమెండ్ చేస్తున్నాను స్ట్రాంగ్గా, ఇది అప్కమింగ్ పీపుల్ జనరేషన్కి కావచ్చు, ఇది చాలా మంచి ప్రోడక్ట్, నెక్స్ట్ జనరేషన్ నేను చెప్పచ్చు, ఇది ఒక నెక్స్ట్ జనరేషన్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. సో మనం మ్యూచువల్ ఫండ్స్లో ఏదైతే లాంగ్ టర్మ్ అనుకుంటామో అలా అవసరం లేకుండా ఈవెన్ షార్ట్ టర్మ్లో కూడా మనం మంచి గెయిన్ చేయొచ్చు. ఇప్పుడు చాలామందికి ఏంటంటే ట్రేడింగ్ చేయాలనుంటుంది. సో ట్రేడింగ్ చేయాలన్నప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, మన ఫ్రెండ్ చెప్పాడు ఒక ఏషియన్ స్టాక్స్ కొందాము, లేదా హిందుస్థాన్ యూనిలీవర్ స్టాక్ కొనుక్కుందాము, కోల్ ఇండియా స్టాక్ కొనుక్కుందాము. అట్లా ఏంటంటే ఉన్న 5000 కంపెనీలలో మనకున్న 5 lakhs కావచ్చు, 10 lakhs కావచ్చు, ఏ స్టాక్ కొనాలి, ఎప్పుడు అమ్మాలి అని మనకు తెలియదు. సో అలాంటి వాళ్ళకు కూడా ఇది మంచి, వాళ్ళ దగ్గర చూస్తే ఆల్రెడీ డీమ్యాట్ అకౌంట్లో 20 stocks ఉంటాయి. నిజంగా డీమ్యాట్ అకౌంట్లో ఉన్న 20 stocks కొన్ని రెడ్లో ఉంటాయి, కొన్ని గ్రీన్లో ఉంటాయి. సో వాళ్ళకి ఎప్పుడు అమ్మాలి కూడా తెలియదు. చాలామంది చెప్తారు బెస్ట్ 5 stocks కొనుక్కోండి అని చెప్పి. అలాగా 5 advisors 5 stocks చెప్పారంటే 5-25 stocks వచ్చేసాయి లిస్ట్లోకి. సో ఇందులో ఏమవుతుంది, స్మాల్ కేసులో ఏమవుతుంటే మనం ఆ టెన్షన్ తీసుకోకుండా వీళ్ళకి చెప్తే, అంటే ఇక్కడ పోర్ట్ఫోలియోలో ఇస్తే అక్కడ మంచి ప్రొఫెషనల్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు కొనే స్టాక్స్ కూడా మనకు తెలిసిన స్టాక్సే, ఆల్మోస్ట్ 50% stocks మనకు తెలిసిందే ఉంటాయి. ఓకే, అంటే ఆల్రెడీ ప్రెసెంట్ కండిషన్లో ఏవైతే టాప్ ఉన్నాయో అవి మాత్రమే వాళ్ళు ఫిల్టర్ చేసి పెడతారు. ఇవాళ ఒకవేళ దాన్ని అండర్ వాల్యూ ఉన్న ఆ స్టాక్ పర్ఫార్మెన్స్ ఇవాళ లేకపోయినా 2 years అది చాలా మంచి మల్టీ బ్యాగర్ అవుతుంది అన్నట్టు స్టాక్ కూడా వాళ్ళు అందులో పెడతారు. కొన్ని మల్టీ బ్యాగర్ స్టాక్స్ కూడా అందులో ఉంటాయి. మనం అనుకుంటాం అదే డీ స్టాక్ కొన్నారు వీళ్ళు అని, కదా మల్టీ బ్యాగర్ స్టాక్ అన్నమాట. సో అట్లాంటి స్టాక్స్ కూడా వాళ్ళు స్మాల్ కేసులో పెడతారు కాబట్టి ఇది ఒక ప్రొఫెషనల్స్ రన్ చేస్తారు కాబట్టి ఎవరైతే సెబి దగ్గర రిజిస్టర్డ్ అయి ఉన్నారో. సో మనకి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, మనకి యాప్ ఇస్తారు, మన యాప్లో చూసుకోవచ్చు. సో దానికి లాగిన్ ఐడి పాస్వర్డ్ కూడా మన దగ్గరే ఉంటాయి. ఎప్పుడైనా అమ్మాలి, ఎమర్జెన్సీ వచ్చిందంటే కూడా మన చేతిలోనే పని కాబట్టి సేల్ చేసేయచ్చు. సో ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇవన్నీ బెస్ట్గా మనకి లిక్విడిటీ ఉంది, ఎప్పుడు కూడా డబ్బులు తీసుకోవచ్చు. మినిమం 2 lakhs ఇన్వెస్ట్మెంట్, 5 lakhs ఇన్వెస్ట్మెంట్, కొన్ని కంపెనీస్ అంటే 2 lakhs, కొన్ని కంపెనీస్ 5 lakhs. తర్వాత మనం ఎస్ఐపి కూడా చేయొచ్చు. ఒకసారి 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఒక 10,000 rupees ఎస్ఐపి, 25,000 SIP కూడా చేయొచ్చు అందులో కావాలంటే. సో అట్లాంటి ఫెసిలిటీ కూడా ఉంది ఇందులో. కాబట్టి ఏంటంటే ఇది ఒక మంచి స్మాల్ కేస్, చాలా మంచి ఆప్షన్. బై 2030 ఇవాళ ఎట్లయితే జనాలు అందరూ మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, బై 2030 ఇండియాలో వరల్డ్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కూడా స్మాల్ కేసులో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అనేది సర్వే చెప్తున్నాయి. ఓకే, సో ఇప్పుడే కనుక ఎవరైతే ఇందులో ఆల్రెడీ ఉన్నారో వాళ్ళు మనం ఎక్కువ గెయిన్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మొదలు పెట్టేవాళ్ళకంటే 2012 వరకు మ్యూచువల్ ఫండ్ మొదలు పెట్టారు వాళ్ళు ఆల్రెడీ గెయిన్ చేశారు. సో అట్లాగే మనం ఇప్పుడు రోజు మనం స్మాల్ కేసులో మొదలు పెడితే బై 2030 కల్లా ఎప్పుడైతే ఇండియా మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేస్తుందో అప్పటికల్లా మనం చాలా మంచి అమౌంట్ అనేది వెల్త్ క్రియేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ స్మాల్ కేసు.